ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈరోజు ఉదయం ఆ పత్రికల్లో బ్యానర్ పతాక శీర్షికలు అవే కనిపించాయి. దాన్నే పట్టుకొని చాలామంది వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు పరాకాష్ఠగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్నే పెట్టి దాంతోపాటు ఆయనకు ఈ మధ్యకాలంలో అలవాటైన తిట్లు, శాపనార్థాలు, మతి చెలించిన వ్యక్తి కానీ లేదా డెస్పరేట్ నిస్పృహతో ఉండి ఇంకా మాకు నూకలు చెల్లినాయి రాజకీయంగా ఇక్కడ నిర్ణయించుకున్నాక దింపుడు కళ్ళెం ఆశలాగా చేసే ఆఖరు ప్రయత్నంలో ఏవైతే చేస్తున్నారో, అసభ్యంగా మాట్లాడడం, దారుణంగా తిట్టడం, నోటికొచ్చినట్టు ముఖ్యమంత్రి గారి గురించి సొంత నిర్వచనాలు ఇచ్చుకుంటూ ఆయనను స్థాయి తన స్థాయిని మర్చిపోయి శాపనార్థాలు పెట్టడం అనేది మనం గమనిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా అది కంటిన్యూ చేశారు. ఆయన రాజధానికి సంబంధించే ముందు అక్కడ జరిగిన దాన్ని ఆయన ఏం రకంగా వక్రీకరిస్తున్నారు, మళ్ళీ తన కేసు ఎట్లా ఒకట్లా తాను తన కోటరీ తాను ఏ భూముల మీద ఏదైతే కన్నేశాడో, ఏ భూముల విలువ పెంచుకొని రాబోయే తరాలు పాటు తను తన కుటుంబం కానీ తన నమ్ముకున్న వాళ్ళు కానీ ఆ ముఠా ఏదైతే ఉందో ఆ కోటరీ వాళ్ళందరూ ప్రయోజనం పొందాలనుకుంటున్నాడు. వాళ్ళ ప్రయోజనాలు ఎట్లయినా నిలబెట్టాలని ఒక బ్రోకర్ పని తీసుకొని దానికి తగినట్టుగా లేని భ్రమను మళ్ళీ క్రియేట్ చేసే ప్రయత్నం ఈరోజు చేశాడు. అమరావతి క్యాపిటల్ అంటే ఇమ్మీడియట్ రేట్లు పెరిగితే దాని నుంచి బయటపడాలనే కకృతి కనపడుతుంది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసి అన్ని రకాల విన్యాసాలు అవకాశం దొరికినప్పుడల్లా ఎట్లయితే చేస్తున్నాడు, ఈరోజు కూడా ఆయన అదే చేశాడు. ఆ రోజు ఒక ప్రభుత్వంలాగా వ్యవహరించాలా, రాష్ట్రం విభజన గురై ఆయన ప్రభుత్వం లేక రాగాని అప్పుడే చేయని వాడు ఇప్పుడు నోటి దగ్గరికి వచ్చి నోటికాడికి వచ్చి పోయిందనే ఆ దుగ్ధతో మరింత డెస్పరేట్గా ఇంకొకరు ఎక్కడన్నా దొరికితే వాళ్ళు మునిగితే మునుగుతారు, మనం బయటపడాలా, ఏ చిన్నపాటి ఆశ కనపడినా ఏ అమరావతి క్యాపిటల్ చూపించి తన మీద నమ్మకంతో తన ముఠా సభ్యులు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి 4 రూపాయలు ఆదాయం సంపాదించే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేసేది, నిన్న కూడా అదే, ఈరోజు కూడా అదే చేశాడు. నేను ముందే అన్నట్టు ఈ విషయంలో అసలు ముందు మనిషి క్యారెక్టర్ చూస్తే నాకు 2-3 కనిపించాయి. ఆ మొత్తం అందరం ఫాలో కాలేం కాబట్టి మొదట్లో ఆయన మాట్లాడిన దాంట్లో అలాగే ఆఖరణ 2 అంశాల గురించి ఈయన తర్వాత నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు పనిచేశాను. ముగి ముక్తాయింపప్పుడు చూశాను ఫోన్ ట్యాపింగ్ గురించి ఒకటి మాట్లాడినాడు, సరే ఈ మధ్య వరుస పెట్టి అదే అంటున్నాడు. ఈ మధ్య నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు మా పార్టీ నుంచి ఆయన బయటికి పోయే దీంట్లో నిందలు వేయడం కోసం తాను ఇంకోరితో మాట్లాడిన దాన్ని అవతల వాళ్ళు రికార్డ్ చేసి ఆ సంభాషణ బయటకు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యా నీ నోటి దూల వల్ల నువ్వు మాట్లాడిన మాటలు అనవసరంగా క్రియేట్ చేస్తున్నాయి కొంచెం చూసుకొని వార్నింగ్ పంపింది అందుకు, అది ఫోన్ ట్యాపింగ్ అని ఆయన నిర్వచనం ఇవ్వడం, దాని పద్ధతులు వేసిన వీళ్ళందరూ అందుకొని అసలు ఫోన్ ట్యాపింగ్ పెద్ద కానిదాన్ని అయినట్టు చెప్తూ నిందలు వేయడం అనేది ఎట్లా గమనిస్తున్నావు, దాన్ని ఈరోజు ఆయన రిపీట్ చేశాడు. అసలు ఇలాంటివి మనకు భద్రత ఎక్కడుందని ప్రశ్నించాడు, మీరు ఎట్లా బతుకుతారని విలేకరులను క్వశ్చన్ చేశాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మిగిలినవన్నీ వదిలేద్దాం, నేనే మీ గవర్నమెంట్ మీద అప్పుడు కేసు వేశాను, నా దాని మీద ఫోన్ ట్యాపింగ్ పెట్టింది మీరు ఇక్కడ నుంచి రిక్వెషన్ పంపి గవర్నమెంట్ తెప్పించుకొని
యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఇంకోరో వాటి ఏదైతే ఎట్లయితే ట్యాప్ చేస్తారో ఆ రకమైన ట్యాపింగ్ పర్మిషన్ తీసుకుంది నా నెంబర్ మీద. నేను హైకోర్టులో కూడా వేశాను, మీకు నోటీసులు కూడా వెళ్ళాయి. ఇంకా వేరే అక్కర్లా, ఈ 5 ఏళ్లలో ఒక అప్పట్లో 2వ ప్రపంచ యుద్ధంలో నాజీలు ఎట్లయితే చేశారో ఆ రోజు సరే అక్కడి నుంచి ఆ గోబెల్స్ అని ఆయన అనుంచి వచ్చింది ఆ ప్రచారం గురించి చంద్రబాబు గట్ట చెప్పుకుంటాము. అప్పట్లో హిట్లర్ సైన్యం అనండి లేదా యంత్రాంగం అనండి ఎలాగా గెస్టపో దీన్ని వాడు నిఘా పెట్టి జీవితాల్లో కూడా ప్రవేశించి మన చుట్టూ మన తలల్లో కూడా ఏం తెలుస్తుందో తెలుసుకునేంతవరకు వాళ్ళు పోవడం, అంత పర్సనలైజ్డ్ అటాక్స్ అనేది కోఆర్డినేటెడ్గా బహుశా ఇండియన్ హిస్టరీలో ఎప్పుడైనా జరిగి ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ విభజనకు గురైన 2014-19 తర్వాత. అందులోనూ ఏబీ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టుకున్న తర్వాత, అందుకోసం మేము ఆ రోజు ఆధారాలతో సహా చూపించాం, సపరేట్ బిల్డింగ్లే తీసుకొని ఎలాంటి గవర్నమెంట్ మెషినరీకి సంబంధం లేకుండా ఇజ్రాయెల్ నుంచి స్పైవేర్ తెప్పించి ఏ రకంగా చేస్తున్నారనేది మేము అన్నాం. అప్పుడు మీ ఓటు నోటు కేసు జరిగిన తర్వాత మీరు హెచ్చరించారు తెలంగాణ గవర్నమెంట్ను, అక్కడ కూడా మీరు పెట్టామనేది వాళ్ళు వాటిని పట్టుకున్నారు. ఆ రోజే బయటకు వచ్చింది. ఏ ప్రభుత్వం కూడా, ఎందుకంటే ప్రభుత్వాలు ఉండే ఎందుకు కాదు, అందులో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అభిమానం చూరగొనడం ఎట్లా అనే దాని మీద దృష్టి తప్ప, ప్రజలకు కావాల్సినవన్నీ చేసి వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ కోరాలని తప్ప ఓ రకంగా ఆలోచించడానికి ఆరక్షణం కూడా తీరిక లేనంతగా ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. మీలాగా ఏ రకంగా అడ్డదారిలో అవతల వాడిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పర్సనల్ వీటిని కూడా తెలుసుకొని ఎందుకు ఎన్ని ఆధారాలతో మేము బయటపెట్టలా, మా అభ్యర్థులతో సహా మా పొటెన్షియల్ లీడర్స్తో సహా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ అలవాట్లు ఏమి ఉన్నాయి, ఎక్కడన్నా అప్పులు చేశారా, ఇలాంటి పర్సనల్ డేటా అంతా కూడా కలెక్ట్, అది నీ అలవాటు జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. అలాంటి దాన్ని నువ్వు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ని ఆ సబ్జెక్ట్ మాట్లాడుతుంది. నేను ఇంతకుముందే అడిగాను, వర్ణైనా ట్యాపింగ్ అంటే మీరు చేసింది, నేను దాని ఆధారాలతో సహా నేను కోర్టులో కూడా ఛాలెంజ్ చేశాను. 2వది సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అసలు తెలియదు అంటే అసలు అట్లా మా తెలియదు అనడానికి నువ్వే ఓ పక్కనే 14 ముఖ్యమంత్రిగా పడి